హైదరాబాద్ ప్రాంతాన్ని కేంద్ర పాలిత ప్రాంతం చేయాలని చెప్పి బీజేపీ కక్ష కడుతున్నది ఈ మాట నేను చెప్పింది కాదు మన మాజీ మంత్రి ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పింది మాట ఒకసారి ఆ మాట విన్న తర్వాత దానికి సంబంధించి కొంత విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతం చేయాలి అనే ఆలోచన కేంద్ర ప్రభుత్వం చేస్తున్నది

పదిహేడు పార్లమెంటు నియోజకవర్గాల్లో వీళ్ళకి ఒకటి రెండు వస్తే దాఖలాలు కూడా ఎక్కడ చూసిన సర్వేలు చూసినా కూడా వీళ్ళకి వ్యతిరేకంగా ఉన్నాయి పాపం కేసీఆర్ ఎంత ప్రయత్నం చేసినా కాంగ్రెస్ పార్టీని చెబుతున్నాడు తప్ప ఆయనకు బీజేపీ అంటే బహుశా భయం ఉన్నట్టున్నది బీజేపీని ఎక్కడ కూడా దూషించినట్టు కనబడతలే ఎక్కడ చూసినా కూడా ఆయన ఇప్పుడు బస్సు యాత్ర మొదలు పెట్టుకొని బయటికి వెళ్ళిన తర్వాత అటు పాపం కాంగ్రెస్ పార్టీ సంగతేమో కానీ బీజేపీ అయితే లిఫ్ట్ అయితే అయింది ఆయన మాటలతో ఎందుకంటే ప్రత్యేకంగా ఆయన ఎవరి గురించి మాట్లాడుతున్నాడు రైతుల గురించి మాట్లాడుతున్నారు రైతులు ఎవరు ఇబ్బంది పెట్టినట కే రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి మూడు నెలలుగా అంటే పట్టుమని వీళ్ళు తొంభై రోజులు పూర్తిగా కాకమునిపే వంద రోజులు పూర్తిగా కమనిపే వెంటనే ఎలక్షన్ కోడ్ వచ్చేసింది రేపటితో వంద రోజులు పూర్తి అవుతుంది అనగానే ఎలక్షన్ కోడ్ వచ్చేసింది ఏం చేయలేక ఆగిపోయింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సరే దీన్ని రావడం అని కాదు కానీ వాస్తవానికి వీళ్ళు చేస్తున్న పనులు కొన్ని మీరు గమనించండి గత ప్రభుత్వంలో ఎవరైనా ఒక వ్యక్తి పోయి ఒక ఎమ్మెల్యే దగ్గరకో ఒక మంత్రి దగ్గరకో ఒక మినిస్టర్ దగ్గరికో సారీ మంత్రి మినిస్టర్ రెండు ఒకటే కనుకోండి ముఖ్యమంత్రి దగ్గరకో కలిసిన దాఖలాలు ఉన్నాయా మీడియాని కనీసం లోపలికి రానిచ్చిరా సెక్రటరీ లోపలికి ప్రగతి భవన్కి రానిచ్చిరా ఎప్పుడు చూసినా వాళ్ళు ఏం చెప్తారు రాసుకొని పోవాలి మీడియా అంతవరకే పరిమితం కావాలి ప్రజలు కూడా అక్కడ రాజుగారు పైనుంచి ఆదేశిస్తే ఆ ఆదేశాన్ని శాసనాన్ని అట్లాగా అమలు చేయాలనేటువంటి ఒక రీతి గతంలో కనిపించేది ఇప్పుడు పరిస్థితున్నదా మనం స్వేచ్ఛగా ఇదే కాంగ్రెస్ పార్టీని మనం విభ విభేదిస్తున్నాం కాంగ్రెస్ పార్టీని గల్లా బట్టి అడుగుతున్నాం ఏమైంది మీ పనింది మీరు ఏం అనుకుంటున్నారు ఏం చెప్పి అడుగుతున్నాం రైతు బరి బంధు గురించి ప్రశ్నించినాం రుణమాఫీ గురించి నిత్యం అడుగుతూనే ఉన్నాం ఇలా రకరకాలుగా మనం మాట్లాడగలుగుతున్నాం అంటారు అది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన స్వేచ్ఛ ఇక్కడ కాంగ్రెస్ పార్టీని కాదు కానీ ప్రస్తుత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి స్వేచ్ఛ అది ఇది ప్రజలు కోరుకొని కేసీఆర్ని గది దంచి కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకొచ్చినటువంటి ప్రజా ప్రభుత్వంగా కాంగ్రెస్ పార్టీ చెప్తున్నది సరే ఏదేమైనా కూడా గతంలో కంటే కొన్ని విభిన్నమైనటువంటి వాతావరణాలు మనం ప్రస్తుతం కాల చాలా స్పష్టంగా చూస్తూ ఉన్నాం సో కేసీఆర్ ఏం చెప్తాడు రైతులు కట్కేస్తే కరెంటు పోయినట్టుగా బాధపడుతున్నారట ఏ రైతన్నా ఇప్పుడు మీరు అంటారు కావచ్చు చాలామంది మీకు కనబడతలేవా రైతుల కష్టాలు అని చెప్పి అంటారు కావచ్చు స్వయంగా నేను ఒక రైతు బిడ్డని నాకు తెలుసు ఏందనేది ఇప్పుడు ఊకనే నింపుడు ఉపన్యాసాలు ఇచ్చుకుంటూ అక్కడిక్కడ తిరిగే వాళ్ళు ఎంత వేరేకు నాగలు బట్టిరో వీళ్ళు గొడ్డలు బట్టి ఓ చెట్టు నరికిరో పార బట్టి ఒడ్డు చెక్కిరో నాకు తెలియదు కానీ స్వయంగా మా నాన్న కష్ట కష్టం చేసేటది చూస్తా గతంలో కొన్ని మార్లు నేను కూడా ఆ ఎడ్ల బండి తెలుసు నాకు ఆ ఎద్దువసం తెలుసు ఆ పంటలు చూసినోని ఆ పొలాలను దిగినోని నాకు కూడా కొన్ని కొన్ని పనులు తెలుసు పూర్తిగా మా నాన్నలాగా వ్యవసాయం చేయకపోవచ్చు కానీ వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి నేను మరి లాగా మన ఆయనకైతే లోపల పొద్దురుగు పుడుగులు పొద్దుదిరుగులు ఆ పువ్వులు లేవు మాకు వేల కోట్ల రూపాయలు పెట్టి వచ్చేటువంటి ఆ నా రాసులు లేవు ఆ ఫామ్ హౌస్ లేవు మాకు మరి పెద్ద రైతు చెప్పేటువంటి కేసీఆర్ మాటలు ఏ రోజన్నా ఒక రైతాన్న బయటకు వచ్చి నాకు కరెంటు పోయిందని రోడ్డెక్కి ధర్నాలు చేసిన దాఖలాలు ఉన్నాయా ఎవరు చేసిరు ధర్నాలు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు రోడ్డు ఎక్కి అక్కడ ఎమ్మెల్యేల ప్రోద్బలంతోనో అక్కడ నాయకుల ప్రోత్బలంతోనో రోడ్లెక్కి చేసిరు మీరు గమనించాలి రైతు 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 అని చెప్పి ఇప్పుడు చెప్తున్నాడు కేసీఆర్ రైతు బంధు ఏ రైతు అని ఈ రైతు బంధు పేరు చెప్పి గతంలో ఈ తెలంగాణ రాక మునుపు మనకు కందులు కావాలన్నా సబ్సిడీలో వచ్చేది జొన్నలు కావాలన్నా సబ్సిడీలో వచ్చేది ప్రతి ఒక్క విత్తనాలు సబ్సిడీలో వచ్చేది ట్రాక్టర్లు కొనుక్కునే సబ్సిడీల మిల్లర్లు కొనుక్కునే సబ్సిడీలల్ల పనిముట్లు కొనుక్కునే సబ్సిడీల ఎప్పుడైతే రైతు బంధు అని రాగం ఎత్తిండో కేసీఆర్ ఈ సబ్సిడీలు మొత్తం బంద్ అయినాయి దానికి సమాధానం చెప్తున్నారు కేసీఆర్ ఇప్పుడు చెప్పాడు ఇప్పుడు మన రైతులు ఏమనుకుంటున్నారంటే ఆ సబ్సిడీ పోతపోయినాయి కానీ ఐదు వేలే మాకు దిక్కు అనుకుంటున్నాడు ఈ ఐదు వేలు పేరు చెప్పి ఎంతమంది వడ్ల క వడ్ల కుప్పల దగ్గర కళ్ళాల కడ ప్రాణాలు వదిలిపెట్టలేదు ఎంతమంది వదిలిపెట్టలేదు ప్రాణాలు ఈ వర్షాలు గతంలో లేవా ఈ వర్షాలు కొట్టినప్పుడు అప్పుడు వడ్లు కొట్టుకపోలేదా వడ్లకు మొలకలు రాలేదా అప్పుడు కొనని పరిస్థితులు ఏం చేసిరు అప్పుడు మేమే కదా మళ్ళీ ఒక రైతుల దగ్గరకు వచ్చి రైతులు కష్టం కష్టమైంది మీ నష్టమైంది అని చెప్పి మళ్ళీ ప్రభుత్వం నుంచి తీసుకపోవడానికికో దాని గురించి మిల్ల అవగాహన కల్పించిన కోసము బయట ప్రపంచాన్ని చూపించే ప్రయత్నం చేసింది ఆ రోజు రాని కేసీఆర్ రోజు రైతుల గురించి బాగా ప్రేమ వచ్చింది అటు కేసీఆర్కి మరి రైతుగా కేకంగా పెద్ద రైతుని ఏం చెప్పేటువంటి కేసీఆర్ ఏం చెప్తున్నాడు నేను చాలా పెద్ద రైతుని ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని చెప్తున్నాడు మరి నీ ఫామ్ హౌస్లో పండేటువంటి పంటలకి లక్షల కోట్ల రూపాయలు వస్తున్నాయి గిన్ని గిన్ని కోట్ల రూపాయల బిల్డింగ్లు కట్టుకుంటున్నావు ఇన్ని కోట్ల రూపాయలు పెట్టి పార్టీ కార్యక్రమాలు చేస్తున్నావు విమానం కొనుక్కునే స్థాయికి ఒకప్పుడు ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఎదిగిందంటే ఈ యొక్క సలహాని సూచనని ఫార్ములు ఎందుకు రైతులకు చెప్తలేవు పోయినసారి మిర్చి పంట చేస్తే రైతులు ఆగమైపోయారు లేదు వచ్చిన కాటి దిగుబడలేదు ఏం లేకుండా ఆగమైపోయారు ఇప్పుడు వర్షాలు లేక వర్షాలు ఉన్నప్పటికీ దాన్ని ఒడిసి పట్టే ప్రయత్నం బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు చేయలే ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ నిందించాలి ఆ నీళ్లు ఒడిసి పట్టకపోవడంతో ఆ నీళ్లు రాకపోవడంతో ప్రజలు పంట పొలాలు ఎండుపెట్టుకొని వాళ్ళు ఎండిపోయిన పంటలకి వాళ్ళు అక్కడ దిక్కు దిక్కుతోచే స్థితిలో వాళ్ళు వేట్ చేస్తూ కూర్చుంటే బీఆర్ఎస్ పార్టీ మరి నా దగ్గర గిన్ని కోట్ల రూపాయలు ఉన్నాయి నేను గిన్ని కోట్ల రూపాయలు ఎలక్ట్రోమాను రూపాయలు అందుకున్నా మీకు స్వచ్ఛందంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి గిన్ని కోట్ల విడుదల విడుదల చేస్తున్నా అని చెప్పి ఎందుకు చెప్పలేకపోయిండు ప్రభుత్వం చేస్తా అని చెప్పింది కదా ఆ రివర్స్ పంపింగ్ ద్వారా కాళేశ్వరం పంట పొలాలు మొత్తం మునిగిపోతే ఈ రోజు వరకు వాళ్ళకి నష్ట నష్టపరిహారం లేదు ఇది ఎక్కడ భూపాలపై గ్రామం మునిగిపోయింది ఆ గ్రామం చలో పోదాం ఏబిఆర్ఎస్ పార్టీ నాయకుడు వస్తారు రండి ఆ గ్రామం మొత్తం మునిగితే ఆ గ్రామ ప్రజానికానికి మీ యొక్క రియావిటేషన్ కోసమో లేకపోతే మీరు తిరిగి మీ యొక్క జీవనాన్ని కొనసాగించాలంటే మీకు ఎంత నష్టపరిహారం ఇచ్చారో పోయి చూసొద్దాం ఒకసారి ఏమి ఇచ్చి చూద్దామా ఇప్పుడు కేవలం రైతు సెంట్రిక్గా రైతు సెంట్రిక్గా మాట్లాడుతున్నాడు ఎస్ తప్పకుండా మాట్లాడాలి ప్రతిపక్ష నేతగా మీ పాత్ర పోషించాలి మరి ఇదే రైతు సెంట్రిక్గా మాట్లాడే కేసీఆర్ కాంగ్రెస్ పార్టీని ఎక్కువ పెడుతున్నవే మరి దేశంలో ఊరియా కొరత తీసుకొచ్చినటువంటి బీజేపీని ఎందుకు మాట్లాడలేదు బీజేపీ ఎప్పటికీ ఏంటిది రైతు చట్టాల పేరిట తీసుకొచ్చి కేంద్రం నువ్వేగర పోయింది వై రైతులకి చనిపోయినటువంటి రైతులకి నష్టపరిహారం ఇచ్చిన కొన్ని సాయం చేసినావు బీహార్పై సాయం చేసినావు పంజాబ్ అయి సాయం చేసినావు మరక్కడ రైతులు చచ్చిపోయిన విషయాన్ని ఇక్కడ ఎందుకు రైతులకు చెప్తలేవు నువ్వు ఆ రోజు కేంద్ర ప్రభుత్వంలో ఆ రైతు చట్టాలు తీసుకోవడం వల్ల నేను సపోర్ట్ చేసిన ముందుగాల తర్వాత నాకు ఏడి ఇబ్బంది అని చెప్పి నేను విత్డ్రా చేసుకున్నా మేము రోడ్ ఎక్కి కూర్చున్నాం వల్ల మళ్ళీ నేనే పైసలు తెలంగాణ పైసలు పడితే అక్కడ వంచినా కానీ బీజేపీ గురించి ఎందుకు మాట్లాడతలేవు నువ్వు ఈ మాట కేసీఆర్ మీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది కేసీఆర్ సంగతి వదిలిపెడితే అంటే మొట్టమొదట ఆయన మాటే ఒక నోట్ నుంచి ఏమొచ్చినా కూడా భూమరంగా అవుతుంది అది తిప్పికొట్టే పరిస్థితి వస్తుంది మనం చాలా సుస్పష్టంగా చూస్తున్నాం మన కరీంనగర్ ప్రచారంలో పోతూ ఏమంటున్నాడు హైదరాబాద్ని కేంద్రపాలిత ప్రాంతంగా చేసేటువంటి కక్ష జరుగుతున్నదట మరి కక్షను అడ్డుకోవాలంటే ఏం కావాలి ఏం కావాలి ఇక్కడ తెలంగాణ ఎమ్మెల్యేలు చేస్తారా కేంద్రపాలిత ప్రాంతంగా ఇక్కడ సీఎం చేస్తారా అక్కడ కదా లోక్సభలో రాజ్యసభలో చర్చ జరుగుతుంది దాని గురించి ఒకవేళ జరిగితే ఈ ఇంతకు మించి ఒక పెద్దబద్ధం ఉండదు ఒకవేళ అదే జరిగితే తెలంగాణ యావత్ ప్రజానిక మొత్తం పార్టీల కరితంగా మీ పాలిటిక్స్ మొత్తం పక్కన పెట్టి ఢిల్లీకి పోయి కూర్చుంటే అక్కడ మోడీ కాదు ఇంకెవరునో గద్దె దిగి సప్లైకి రావాల్సిందే అది తెలంగాణ పతిమ ఇదే రైతన్న ఉన్నాడు కదా మీరు చెప్పి ఆయన చెప్పి రైతన్న ఒక్కసారి నాగలు పట్టుకొని పోతే పాపం అక్కడ పంజాబు జార్ఖండ్లోన్నా అక్కడ ఏమంటారు అడ్డేసినటువంటి ఆ లారీలు దాటి వెళ్ళలేకపోయారు మనోళ్ళు వాళ్ళకి ఏమైనా రోడ్డు దవ్వుకునే పోతారు తెలంగాణలో అవసరమైతే రైతులు అంత చైతన్యవంతులు ఇక్కడ రైతులు ఒక్కసారి అడ్డు నిలవండి సార్ అని చెప్పినట్టుగా ఒక్కసారి వాళ్ళకి అడ్డుపడండి సార్ తెలుస్తుంది పాపం బీజేపీకి ఏంది పరిస్థితి అనేది బీజేపీ కూడా బాగా తెలుసు తెలంగాణ రైతులతోనేమంది అనేది అంత సీన్ లేదు హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతాన్ని చేస్తామని చెప్పి ఈయన తప్ప ఏ గనుడు మాట్లాడి నేను చూడలే బీజేపీలో మాట్లాడితే నేను చూడలే కేవలం నేను ఒక్కడే ఏమంటున్నాడు ఈ జూన్ రెండు తారీఖు నుంచి పది సంవత్సరాలు పూర్తయితుంది ఉమ్మడి ఆంధ్ర ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ నగరం అయిపోతుంది తర్వాత కుట్రవాన్ని కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ కలిసి కలిసి కేంద్రపాలిత ప్రాంతంగా చేస్తారట ఎక్కడన్నా జరుగుతుందా కాంగ్రెస్ బీజేపీ కలిసేటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రం మరి యావత్ భారతదేశంలో ఏమో ఒకటని చెప్పగలుగుతారా కాంగ్రెస్ బీజేపీ కలుస్తాయని చెప్పి ఒకరి వాళ్ళిద్దరు అనుకోండి ఇక్కడ రైతులు ఊకుంటా ఇక్కడ జనం ఊకుంటారా కావాలనేది మళ్ళా ఎక్కడ బండి సంజయ్ ఏమంటున్నాడు బండి సంజయ్ మతం గురించి మాట్లాడుతూ బండి సంజయ్ ముస్లింల గురించి మాట్లాడుతూ బండి సంజయ్ ని బండి సంజయ్ కదా మరి ఈయన అక్కడ ఏం చేసిన ప్రాంతం గురించి మాట్లాడలే ఎక్కడ కేసీఆర్ రేవంత్ కేటీఆర్ ప్రూవ్ చేయగలుగుతాడా ఏ నాయకుడు అన్నాడు ఎక్కడన్నాడు ఏమన్నాడు ప్రూవ్ చేయగలుగుతాడు కేటీఆర్ భావోద్వేగాలు రెచ్చగొట్టే ప్రయత్నం ఇదంతా హైదరాబాద్ని కేంద్రపాలిత ప్రాంతం చేసే సత్తా ఎవరికీ లేదు ఎవరికీ లేదు అంత దమ్ముదని ఎవరు చేయలేరు ఒకప్పుడు ఇది నిజాం పరిపాలన ఉన్నప్పుడే అక్కడ నుంచి పోలీసులు పంపించి ఆపరేషన్ పోలే పేరటం మొత్తం జప్తి చేసి తిరిగి హైదరాబాద్లో మా భారతదేశంలో కలిపింది అప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణలో ఉన్నప్పటికీ రేపటి రోజున ఒక చర్చ పోస్తే లోక్సభలోనో రాజ్యసభలో కొట్టాడాలంటే ఎవరు కావాలి మళ్ళీ మీ పదిహేడు పార్లమెంటరీ నియోజకవర్గాలకి ఒక్కరో ఇద్దరు ఎంపీలు ఉంటే మీరు కొట్లాడతార పోయి ఎంతమంది ఇప్పుడు మీరు చెప్పండి పదిహేడు మంది పార్లమెంటరీ నియోజకవర్గాల్లో తొమ్మిది మంది పోయినసారి మీఎంపీలో ఉన్నారు కదా ఒకసారి చిట్టాలు ఇద్దామా ఏఎంపీ ఎన్నిసార్లు మాట్లాడి ఏ ప్రశ్న వేసిండు ఆ ప్రశ్నకు సమాధానం ఏమొచ్చింది తెలంగాణ రాష్ట్రానికి ఎన్ని పట్టుకొచ్చిన మాట్లాడు చూద్దాం ఒకసారి ప్రశ్నలు దానికి సంబంధించి ఏం లేదు ఇదంతా అంటే కేసీఆర్ ఏం చెప్తే అక్కడ పో అప్పచెప్పి రావాలి లేకపోతే మోడీతో మంచుకున్నప్పుడు మోడీకి సపోర్ట్ చేయాలని విభేదించిన తర్వాత ఏమనకుండా సైలెంట్గా గుర్చోవాలి అవసరమైతే ఈ కాంగ్రెస్ వాళ్ళని పట్టుకొని మళ్ళీ తిరగాలి కాంగ్రెస్ వెంటనే పోవాలి మళ్ళీ ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కదా ప్రత్యామ్నాయం బీజేపీకి భారతీయ దేశ విధంగా భారతదేశ విధంగా మొత్తం కూడా బీజేపీకి ప్రత్యామ్నాయం అంటే కాంగ్రెస్ పార్టీ వీళ్ళు ఒక్కరిద్దరు ఎంపీలు పోయి మళ్ళా అక్కడ లోక్సభలో పోయి మొత్తం జంగు జంగుసైరిని మోగించి వీళ్ళు ఈ జెండా పట్టుకొని గులాబీ జెండా కాపాడుతుంది హైదరాబాద్ అంటున్నాడు గతంలో మీరు చూడండి ఎన్నికలు రాగానే రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో ఆంధ్ర తెలంగాణ సెంటిమెంట్ రెచ్చగొట్టింది బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు ఆ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందని చెప్పి అక్కడ నాగార్జున సాగర్ దగ్గర రెండు రోజులు ఎన్నికలంగానే పోలీసులు చాలా భారీ ఎత్తున జగన్ స్కెచ్లో భాగంగానే ఇక్కడ లబ్ధి చేసేందుకే కేసీఆర్ లబ్ధి చేసేందుకే అక్కడ నుంచి పోలీసులు పంపించి నాగార్జున సాగర్ మీద ఒక డ్రామా సృష్టించిండు మళ్ళీ ఇప్పుడైంది ఇప్పుడు ఈ తెలంగాణ ఆంధ్ర సెంటిమెంట్ అంటే వర్కౌట్ కాదు ఇక మళ్ళీ ఏమనాలే భారతదేశంతో విభేదించాలి కాబట్టి భారతదేశంలో హైదరాబాద్ లేకుండా చేసి ఇక్కడ యూనియన్ టెరిటరీ చేయబోతున్నారు కేంద్ర పాలిత ప్రాంతంగా చేయబోతున్నారు అని చెప్పి ఒక ప్రచారం లేపాలే దీంట్లో ముమ్మాటికి ఏది కూడా వాస్తవం లేదు కేసీఆర్ కేటీఆర్ బయటికి బయలుదేరిందే ఒక రకంగా భయంతో కూడినటువంటి భక్తి చాటుకుంటూ బీజేపీని గెలిపించేటువంటి ప్రయత్నం ముమ్మరంగా కనబడుతున్నది గతంలో మీరు గమనించండి ఇదే కేటీఆర్ కదా కరీంనగర్పై వినోద్ రావుని గెలిపించుకుంటా అని చెప్పి ఇన్ఛార్జ్ బాధ్యతలు తీసుకున్నది ఇప్పుడు చెప్పగలుగుతడా వినోద్ రావు గెలుస్తాడని కేటీఆర్ కరాఖండే చెప్పగలుగుతాడా కేటీఆర్ గెలు వినోద్ రావు గెలుస్తాడా అక్కడ వినోద్ రావు ఈ తొమ్మిది ఐదు సంవత్సరాల కాలంలో ప్రతిపక్ష పాత్రగా ఏం పాత్ర పో అనే అధికారంలో ఉండి ఆ కరీంనగర్ ప్రాంతంలో ఏం ప్రతిపక్ష పాత్ర పోషించిండు అంతో ఇంత పొన్నం ప్రభాకరన కొట్లాడి అక్కడ ఇక్కడ కానీ వినోద్ రావు పాత్ర ఏంది బండి సంజయ్ వ్యతిరేకంగా ఏ నిధులు తీసుకొచ్చిన అడిగిండా రోజు రోడ్ ఎక్కి కూర్చున్నాడా కేంద్రం నుంచి ఏం తీసుకొస్తాలో బండి సంజయ్ అని చెప్పి ఎక్కడ రోడ్డు రైతుల దగ్గరికి పోయినా ఎన్నికలు రాగానే ఓ పది కెమెరాలు ఇమ్మడబెట్టుకోవాలి ఓ మైకు పెట్టాలి వైర్లెస్ మైక్ పెట్టాలి ఆవిడ పోయినట్టు డ్రామాలు చేయాలి వాళ్ళకు సంబంధించి అనుకూల మీడియాని తీసుకుపోయి ముందుగానే కొన్ని డెఫినెట్గా ఇబ్బంది పడతలేదు నేను చెప్పట్లేదు కొన్ని కొంతమంది వ్యక్తుల దగ్గరికి మాత్రమే పోయి దాన్నే పెద్ద సమస్యగా చిత్రీకరించాలి ఆ చిత్రీకరించే సమస్యతోని మళ్ళీ ఓట్లు అడ్డుకునే ప్రయత్నం చేయాలి మాకు రాకపోతే మా మిత్రపక్షం ఎటువంటి బీజేపీకి రావాలని ఒక ప్రయత్నం చేయాలి ఇంతవరకు మాత్రమే బీఆర్ఎస్ బీజేపీలు చేసేటువంటి ఒక డ్రామా ఇది కాదంటారా ఒక్కసారి ఎవరైనా తెలంగాణ రాష్ట్రంలో కొంత అవగాహన ఉండి ఆలోచన చేసేటువంటి నిరుద్యోగి కానీ ఏ ఒక్క యువకుడు కానీ కొంత మేధావులు కానీ ఉస్మాన్ యూనివర్సిటీ విద్యలు కానీ లేకుంటే కాకతీయ యూనివర్సిటీ బిడ్డలు కానీ ఎవరైనా ఒకరైనా చెప్పగలుగుతారు ఇది కాదు అని చెప్పి ఇది ఒక పెద్ద డ్రామాకు తెరలే పేరు హైదరాబాద్ పేరు చెప్పి ఇక్కడ ఇలా ఎడ చూసినా కూడా ఇదే ఇదే ముచ్చినప్పుడు నడుస్తుంది హైదరాబాద్ని కేంద్రపాలిత ప్రాంతం చేస్తారట హైదరాబాద్ని కేంద్రపాలిత ప్రాంతం చేస్తారట అని చెప్పి అది ముమ్మాటికి అవాస్తవం అది చేసేటువంటి దమ్ము ధైర్యం ఎవరికి లేదు అది చేయాలంటే రాజ్యాంగాన్ని మార్చాలి మరి రాజ్యాంగాన్ని మార్చాలన్నప్పుడు ఎవరు అడ్డుకుంటే రాజ్యాంగాన్ని మార్చడంలో ఈ కేసీఆర్ కథలు చెప్పలే రాజ్యాంగాన్ని మార్చాలని అన్నటువంటి కేసీఆర్ మళ్ళవే ఆ మార్చేటువంటి వ్యక్తిని అడ్డుకుంటాడా అడ్డుకోవాలంటే ఒకే ఒక్కరు అది ముమ్మాటికి కమ్యూనిస్టులతోనే కావాలి లేకపోతే కాంగ్రెస్ పార్టీతోనే కావాలి కానీ బీజేపీకి వ్యతిరేకంగా నిలుచొని చీల్చి చెందేటువంటి సత్తా బీఆర్ఎస్ దగ్గర లేదు మీరు తెలంగాణలో ఊరగలేక ఒరగబెట్టలేకపోయారు జాతీయంగా ఇంకొరగబెట్టేది ఉన్నది పెట్టుకోండి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎన్ని సర్వే సంస్థలు చూసినా ఎన్ని అంశాలు చూసినా కూడా మీరు ఇప్పుడు ఇంకా బయటికి వచ్చి మీ ప్రసారాలు కేసీఆర్ గారి ప్రసంగాలు చూస్తే ఆ వచ్చే ఒక సీటు కూడా రాకుండా పోయే పరిస్థితి కనబడుతున్నది చూద్దాం మరి ఏం జరుగుద్దు అనేది